హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే యాక్టర్ వాణిశ్రీ రాజనాల గారిని ఒక రూమ్లోకి రమ్మందంట. అంటే ఇది ఇప్పుడు విషయం కాదు, కొన్ని ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన. అయితే చాలామంది కూడా ఈ విషయం మీద వివిధంగా రాశారు. బట్ ఎవరికి కూడా ఈ విషయం అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరికి లోపల ఏం జరిగింది, గొడవ జరిగిందా లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఈ విషయం ఎవరికి పెద్దగా తెలియదు. సో ఇదే విషయం నేను మనతో పాటు డిస్కస్ చేయడానికి రైటర్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు సార్ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సో వాణిశ్రీ గారు అంటే అప్పట్లో మామూలు పేరు కాదు, అసలు ఒక ఊపు ఊపేశారు. రాజనాల గారు కూడా తక్కువ ఏం కాదు. వాళ్ళిద్దరికి గొడవ జరిగిందా లేకపోతే ఇంకేదన్నా జరిగిందా, ఏం జరిగింది? రాజనాల గారు అప్పటి నటుల్లో ఊరికనే కోపం తెచ్చుకునే నటులు ఎవరైనా ఉన్నారంటే అందులో ఒకరు రాజనాల గారు. ఏంటంటే ఆ కాస్ట్యూమ్స్ బాగాలేకపోతే విసిరి కొట్టేవాడు. ఆ తర్వాత ఏదైనా ప్లేట్ సరిగ్గా ప్రొడక్షన్ బాయ్స్ ప్లేట్స్ వేడి నీళ్ళతో కడిగి శుభ్రంగా క్లాత్తో తుడిచేయకపోతే ప్లేట్ విసిరి కొట్టేవాడు అన్నమాట. అంత పొగరుమూతనంగా ఉండేవాడు ఆయన. అప్పుడు షూటింగుల్లో ప్రతి ఆర్టిస్ట్ కూడా ఒక కుర్చీ తెచ్చుకునేవాడు అన్నమాట. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీకు ఒక ఫోల్డింగ్ చైరు, దాని మీద తేజ అని రాసి ఉంటుంది. ఆ కుర్చీలు ఇంకెవరు కూర్చోకూడదు. అలాగే అప్పుడు అంత ఫ్యాషన్ అన్నమాట. ఆర్టిస్ట్ అయ్యాడంటే ఆయనకు ఒక కుర్చీ, ఆ కుర్చీ మీద పేరు, ఆ కుర్చీ మీద ఇంకెవరు కూర్చునేవారు కాదు, వాళ్ళే కూర్చునేవారు అన్నమాట. అలాగే అందరు యాక్టర్స్ కూడా వాళ్ళ కుర్చీలు తెచ్చుకునేవారు. అప్పుడు కొత్తగా కుర్చీలు రావడం, ఈ ఫోల్డింగ్ చైర్స్. అప్పుడు రాజనాల కుర్చీ తీసుకురాడు. వాణిశ్రీ గారు కూడా అప్పుడే పైకి వస్తుంది, జోకులు వేయడం అవన్నీ చూసి జోకులు వేసి అందరితో కూడా సరదాగా ఉండేది అన్నమాట. ఏదో రాజనాల గారిని కోపిష్టి కదా, ఒక ఆట పట్టిద్దామని చెప్పేసి, ఏమండి రాజనాల గారు, మీరు మీ కుర్చీ తీసుకురారా, మీరు మీ కుర్చీ కొనుక్కోలేదా అని అడిగిందట వాణిశ్రీ. నాకెందుకు కుర్చీ, నన్ను చూస్తే ఎవరైనా లేచి నాకు కుర్చీ ఇస్తారు అని చెప్పాట. అందుకని మీ కుర్చీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరే అనేసరికి అక్కడ ఏదో కుర్చీ ఉంటే కాలుతో తనేసి కూర్చున్నాడట రాజనాడ. అది ఎవరిదో కుర్చీ, అది ఎవరో ఆర్టిస్ట్ తెచ్చుకుంటే ఆ కుర్చీని దగ్గర తెచ్చుకొని కూర్చున్నాడు అన్నమాట. అది పెద్ద గొడవ అయిపోయింది. రాజనాడ గారు కుర్చీని కాలుతో తన్నారంటే అది నన్ను తన్నట్టే కదా. ఇలాగా దీన్ని క్షమించను నేను, రాజనాల గారు సారీ చెప్పవలసిందే అని చెప్పేసి గట్టిగా ముండికేసుకొని కూర్చుంది. నేను ఆవిడకి, అమ్మాయి నా జానపద సినిమాల్లో ఏదో కామెడీ క్యారెక్టర్లు వేసుకున్నట్టు ఒక అప్టరాల్ చిన్న ఆర్టిస్ట్గా నేను సారీ చెప్పుకుంటా, చెప్పండి అని చెప్పాడు అన్నమాట. అలాగా చిలికి చిలికి గాలి అని అయిపోయింది, పెద్ద గొడవ అయిపోయింది. ఆయన మొండి మనిషి, రాజనాడ చెప్పలేదు, చెప్పబెట్టి ఎంత అయిపోయింది కదా. తర్వాత కొన్నాళ్ళకి రాజనాళ్ళకి వేషాలు తగ్గిపోయాయి, ఈవిడికి వేషాలు పెరిగిపోయినాయి. చాలా పెద్ద వేషాలు అంటే నాగేశ్వరరావు పక్కన హీరోయిన్, ఎన్టీ రామారావు పక్కన హీరోయిన్, ఆ జమిలి శివాజీ గణేషన్ పక్కన హీరోయిన్, అట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసేటువంటి ఆర్టిస్ట్ అయిపోయింది వాణిశ్రీ. ఈయన దినదినకండం నూరేళ్ళు ఆయిష్టు. ఆయన ఆయనకి ఇద్దరు భార్యలు రాజనాళ్ళకి. ఓకే. అయితే కుటుంబంతో సంసారంతో చాలా బాధలు పడుతూ ఆ లైబ్రరీ అంతా అమ్మేశాడు. చివరికి ఏంటంటే నెల అంటే అంటే ఎలాగ ఆ పొట్ట పోసుకోవడం కూడా కష్టమైనటువంటి, అంటే ఆయన జీవనం సాగించడం కూడా కష్టతరం అయిపోయి, తెలిసిన వాళ్ళు ఎవరైనా డబ్బులు అడుగుదామనే ఉద్దేశంతో బయలుదేరుతుంటే ఎవరిస్తారు తెలిసిన వాళ్ళు డబ్బులు, ఎవరు ఇవ్వరు కదా. అలాగా ఎందుకైనా మంచిది, వాణిశ్రీ గారు మంచి పేరులో ఉన్నారు. అప్పుడు పేరులో ఉంటే వాణిశ్రీ గారి ఇంటికి వెళ్ళి సిగ్గుపడిపోయాడు. వాణిశ్రీ గారు చూశారు, చూసి రండి నమస్కారం, మీరు ఏంటి ఇలా వచ్చారు అంటే, ఏం లేదమ్మా మా అమ్మడిగా చూద్దామని వచ్చాను నేను. ఒకప్పుడు నేను పొరపాటున అవమానం చేశాను కదా, దానికి సారీ చెప్పుకుందామని వచ్చాను అంటే, ఈ మాట్లాడి బయట ఎందులేండి, రండి లోనకి. అలా తీసుకెళ్ళారా లోపలికి? రండి లోనకి రండి అని చెప్పిన తర్వాత మామూలుగా వేడి వేడిగా అన్నం పని మనుషులతో తెప్పించి అన్నం పచ్చళ్ళు కూరలు అన్నీ వేసి భోజనం చేశారు కదా, సరే వెళ్ళండి అని చెప్పేసి
టాపిక్ నన్ను ఇంట్లోకి పిలిచిందంటే దానికి కారణం ఇదా బోధులు పెట్టడానిక నేను ఎందుకు వచ్చాను నేను నాకేమైనా డబ్బులు అవసరం కనీసం ఒక 5,000 ఒక 2,000 కనీసం వస్తుందేమో అనే ఉద్దేశంతో వచ్చాను నేను నా దురదృష్టం కాకపోతే ఈ మాటలు మాట్లాడాను కానీ అమ్మ నాకు 1,000 రూపాయలు కావాలమ్మా అంటే బాగుండు కదా అంతే దురదృష్టం అలాగా నా చేత 100 ఎత్తకుండా చేసేసింది అని అనుకున్నాడు అనుకున్న తర్వాత ఏమో రాజనాథ్ గారు ఏమ్మా ఎలా వెళ్తారు వెళ్తానులేమ్మా నేను లేదు నా కారు డ్రాప్ చేస్తుంది మీకు మీ ఇంటి దగ్గర దిగిపోయి మా కారులో పంపించు కారు పంపించేయండి ఎందుకమ్మా నేను వెళ్తాను కదా నీ మీకు ఎందుకు అని మొహమాట పడుతున్నాడు అంతలో కారు తీసుకొచ్చి ఆయన దగ్గర ఆపారు కారు మీద కూర్చున్నాడు కారు మీద కూర్చున్నాడే కానీ దారి పొడుగుతా ఒకటే ఆలోచన చూసావా ఒకప్పుడు నేను అవమానం చేశాను కానీ ఈరోజు నా కడుపు నిండా అన్నం పెట్టి పంపించింది మహాతల్లి అని లోన సంతోషపడుతున్నాడన్నమాట అంటే నాలాంటి ఒక అజ్ఞాని ఇంకెవరు ఉండరని తనను తను తిట్టుకుంటున్నాడు రాజనాళ్ళు ఇంట్లో దింపేశారు దింపేసిన తర్వాత రాజనాళ్ళు కూడా వస్తున్నాడు అన్నమాట నేను ఆ వస్తువులు ఏం మర్చిపోలేదే అంటే వెళ్ళేదండి ఇంటి వరకు వస్తున్నాను నేను అని చెప్తే ఏ వెళ్ళిపోతానండి నాకు ఏమి అప్పుడు ఇంటికి పిలిచి వచ్చిన తర్వాత ఒక కవర్ ఇచ్చి ఇది అమ్మగారు మీద రుంచమని చెప్పారు జాగ్రత్త అండి దానికోసం వచ్చాను అని ఆ కవర్ ఇస్తే ఆ కవర్ తీసి చూసుకుంటే 25,000 రూపాయలు అందులో ఉన్నాయట 25,000 రూపాయలు అంటే ఇప్పుడులా కాదు కదా అన్నీ 100లే కదా అప్పుడు అవును సార్ ఇంతకట్ట 25,000 రూపాయలు ఉన్నాయన్నమాట ఉండేసరికి ఆయనకి కళ్ళబు డీలు వచ్చేసాయట తర్వాత ఆయన అంటే జీవితంలో పొరపాటు కూడా ఎవరిని కించపాచరాదు ఎవరిని కూడా తక్కువగా చూడరాదు అలా ఎప్పుడు ఎవరు అవసరం పడుతుందో తెలియదు అని చెప్పేసి ఆయన చాలా కాలం ఆ విషయం చెప్పుకొని ఉండేవాడు అన్నమాట అలాగే నా ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా ఒకసారి వెళ్ళాడు ఎవరైనా ఇస్తాడేమో అని చెప్పేసి అప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పారన్నమాట నేను ఎవరయ్యా నీకు రెండు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పాడు ఒకటి మరి ఆ తర్వాత ఏం చేసుకున్నాడు నిన్ను ఎవడయ్యా రెండు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పాడు నిన్ను ఎవరయ్యా తలక మించినటువంటి డబ్బు ఖర్చు పెట్టేసి రోజూ నీకు విధులు వినోదాలు ఎన్ని కావాలా ఈ రెండు పెళ్ళిళ్ళు కాక నీకేమో ఇంకేమో త్రిమూర్తులు మంచి అందగత్తులు వీళ్ళందరూ నీకు కావాలా నీ నీ చేతిలో అలా చేసుకున్న దానికి మేమెలా బాధ్యతాము నీకే నీకేమి ఇవ్వమంటావు నీవేమి ఇవ్వదలుచుకోలేదు ఏమో మేము వెళ్ళు వెళ్ళి ఏదైనా వేషాలు ఉంటే వేసుకుంటాను ఇచ్చి నిన్ను పాడు చేయలేను అని చెప్పాడు పెద్ద ఆయన చిన్న ఆయన ఏంటంటే నేను అన్నయ్య గారి తాలూకు సలహా లేనిదే నిన్ను ఒక రూపాయి కూడా ఇవ్వలేను కనుక నిన్న అతనికి వచ్చి కూడా ప్రయోజనం లేదు ఎన్టీ రామారావు గారి తమ్ముడి ఇల్లు రంగరాజపురంలో ఉంది మద్రాసులో 2-3 సార్లు వచ్చాడు కానీ అలాగే వచ్చిన దారినే వెళ్ళిపోయాడు టీ తాగేసి వెళ్ళు చెప్తాను దారి ఖర్చులు కావస్తే 200 రూపాయలు ఇస్తాను ఆటోలో వెళ్ళిపో అంతేకాని పెద్ద అమౌంటు అక్కడ వాణిశ్రీ గారు ఇచ్చారు లేదా శోభన్ బాబు గారు ఇచ్చారు అలాగనుకుంటే మాత్రం నేను ఇవ్వలేను అలాగే శోభన్ బాబు కూడా నా ఈ రాజనాల శోభన్ బాబు వీరాభ్యంజుల్లో యాక్ట్ చేస్తుండగాను రాజనాళ్ళు యాక్ట్ చేస్తుండగా శోభన్ బాబు ఎక్కువ టేకులు తీసుకున్నాడట సరిగ్గా డైలాగ్ చెప్పలేక అప్పుడు రాజనాట ఎందుకయ్యే మీరు అందరూ వస్తారు మమ్మల్ని తిన్నాను కాకపోతే సరే ఇంకా లాస్ట్ టేక్ అని ఇలాగ తొందర చేసి ఆయన్ని అవమానం చేశాడట అటువంటి శోభన్ బాబు దగ్గరికి ఒకప్పుడు రాజనాడ వెళ్తే లోన కూర్చోబెట్టి 40,000 రూపాయలు ఇచ్చారట శోభన్ బాబు అలా అలా మాట అలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళ జీవితంలో అంత పై స్థాయికి వెళ్ళిపోయారన్నమాట అది రాజనాడ గారి జీవితంలో రాజనాడ గారిని వాణిశ్రీ లోన పిలిచిందంటే వేరే ఏ కారణం కాదు లోనే పిలిచి బోధన పెట్టింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో గాయ్స్ చూసారు కదా సో మనం అనుకున్న క్వశ్చన్కి ఆన్సర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది సో కానీ చాలా మంచి విషయం అది సో ఎప్పుడు కూడా ఎవరిని కించపరచొద్దు మనంతట్లో మనమే ఉండాలి వాళ్ళని కూడా గౌరవించాలి రెస్పెక్ట్ ఇవ్వాలి
సో మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.